ఈ ప్రాజెక్ట్ కాకూడదనే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ కుట్రలు ఎప్పటికప్పుడు ఛేదిస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోయినాం ఎవరి అయితే భూములు పోయినయో ఏ ఊర్లు అయితే మునిగినయో వాళ్ళ త్యాగం అసమానమైనటువంటిది వేల కట్టలేనటువంటిది నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మంత్రి హరీష్ రావు గారికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి ఎవరైనా ఇంకో 10 మందో 50 మందో 100 మందో మాకు కూడా తృణమో పనమో రావాలే అని కోరుకునే వాళ్ళని మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలవండి మీరు స్వయంగా మాట్లాడి కడుపు నిండా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పమని కూడా నేను చెప్తా ఉన్నా ఇంత గొప్ప సంతోషంలో ఇంత మహా యజ్ఞంలో ఏ పోతే ఇంకో 100 కోట్లు పోతే పెద్ద ఇష్యూ కాదు వాళ్ళని కూడా తృప్తి పరచండి వాళ్ళని కూడా పిలిచి ఇమని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా నేను ఇంకొక మాట కూడా ఈ ప్రాంతం బిడ్డగా మీరు జీవిస్తేనే ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నేను పోయినా తెలంగాణ తెచ్చిన తెలంగాణకి ఇయల మలన సాగరం కూడా తెచ్చిన అట్లా చేసినటువంటి వాణ్ణి ఈ ప్రాంతంలో ప్రజలకు అన్యాయం జరగాననో నష్టం కలగాలనో నేను కోరుకోను తప్పకుండా ఈ నిర్వాసిత గ్రామాలకు అద్భుతమైనటువంటి ఆసియా ఖండములోనే ఎక్కలేనటువంటి గొప్ప టౌన్స్ కట్టాం ముట్రాజ్పల్లి కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు బ్రహ్మాండమైనటువంటి రియాబిలిటేషన్ కాలనీస్ కట్టాం అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా హరీష్ రావు గారు నేను కోరుతా ఉన్నా మీరు చాలా డైనమిక్ లీడరు చురుకైనటువంటి మంత్రి మీకు శక్తియుక్తులు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేయడం మన ధర్మం కాబట్టి అక్కడ వాళ్ళకి స్పెషల్ డైరీ స్కీమ్సా స్పెషల్ ఏదైనా పరిశ్రమలా ఏమేం చేయాలనేది మీరు ఆలోచించి కొన్ని స్పెషల్ స్కీమ్స్ మంజూరు చేసినా సరే ఆ పిల్లలకు ఉపాధి దొరికేటట్టు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నా ఆ విధమైన పని మీరు చేయాలి మనమందరం తృప్తిగా ఉండాలనే నేను కోరుతా ఉన్నా నా మిత్రుడు వి ప్రకాష్ గారు ఉజ్జమాని పోయే క్రమంలో ఈ రోజు ఇక్కడ సమావేశంలో ఉన్నారు వారు ఇటువంటి కళ్ళ చూద్దామంటే ఇది సాధ్యమైద్దా అన్న కానిస్తారా దుర్మార్గులు అని చెప్పి చాలా ఆవేదన పడేవాడు ఈరోజు ఇంత అద్భుతంగా ఇట్లాంటి మలన్న సాగర్ ఒకటే కాదు ఈ మలన్న సాగర్ లాంటి సాగరాలు పాలమూరు జిల్లాలో కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు చూసి అన్న మాది ఎప్పుడైతుంది మా పాలమూరు ఎప్పుడైతుంది మాది కూడా కంప్లీట్ చేయండి అంటే త్వర త్వరగా వాళ్ళే ఎంబ్రవాడు చేస్తూ ఉన్నారు త్వరలోనే అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి 70 టీఎంసీలు నిలబడేసే రిజర్వాయర్లు ఆల్మోస్ట్ అక్కడ దగ్గర పడ్డాయి టన్నల్ వర్క్స్ అయిపోయినాయి అది కూడా సాకారం కాబోతా ఉంది మా ఈఎన్సీ వెంకటేశ్వర్లు గారు నల్లా వెంకటేశ్వర్లు గారు అక్కడ పనిచేసినటువంటి ఎస్సీ రమణారెడ్డి గారు నాకు జ్ఞాపకం వచ్చి కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి 50 డిగ్రీల ఎండలో గోదావరి నదిలో మీరు పడ్డ కష్టం వృధా పోలేదు మీరు మహారాష్ట్రకు పోయి చేసిన పైరవీలు మహారాష్ట్రలో ఆ గడిచిరోలి కలెక్టర్ దగ్గరికి మీరు తిరిగిన తిరగడాలు ఎంతో మందిమి ఎన్నో రకాల కష్టం చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యేది కాదు తెలంగాణ ప్రజల కళలు నెరవేరాలంటే ఖచ్చితంగా మొండిపట్టుతో చేస్తేనే అవుతుంది కాబట్టి ఆ పట్టుదలతోనే చేయడం జరిగింది ఈరోజు నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కరువు రాకూడదు దేవుని ఎప్పుడు మొక్కం మనం కానీ కరువు వచ్చినా తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశం మొత్తం కరువున్నా మనకి ఇక కరువు రాదు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా కరువు రాదు గోదావరి నది ఉద్యమ సమయంలో నేను మాట్లాడేవాడిని గోదావరి ఒరుసుకుంట వారే జిల్లాలలో కరువు ఎట్లుంటుందయ్యా ఇది వివక్ష కాకపోతే అన్యాయం కాకపోతే అని మాట్లాడేవాడిని ఈరోజు ఖమ్మం జిల్లాలో సుమారు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి సీతారామ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంటా ఉంది అది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది ఎటు కాకుండా ఉద్యమాన్ని మీద నీళ్లు చల్లడానికి ఉద్యమ వేడిని చల్లార్చడానికి నక్కజిత్తుల నారా చంద్రబాబు నాయుడు వేసిన ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు అది కూడా ఇలా సాఫల్యమైపోయి సమ్మక్క సాగరం కట్టుకున్నాం 365 రోజులు బ్రహ్మాండంగా అది వరంగల్ జిల్లాకే డెడికేట్ చేస్తూ ఉన్నాం అది కూడా కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నటువంటి మహత్తరమైన మలన సాగర్ రిజర్వాయర్ కూడా మనం ప్రారంభం చేసుకున్నాం ఇది ఒకసారి నింపరు 3 సంవత్సరాలు కావాలి ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు 50 టీఎంసీలు టెక్నికల్గా సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం 1/3, 1/3, 1/3 నింపుకుంటూ 3 సంవత్సరాల నాటికి దీని పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు నింపుతారు ఆ రకంగా మనకు పని మాత్రం ఆగదు నీళ్ళు పోస్తూ ఉంటాయి బయటికి పోతూ ఉంటాయి వ్యవసాయానికి నీళ్ళు మాత్రం పోతానే ఉంటాయి ఆ ప్రకారంగా జరుగుతుంది ఇప్పుడు ఇందులో 10.64 టీఎంసీల నీళ్లు ఉన్నాయి గతంలో మనం తెచ్చాం ఇప్పుడు ఇంకొక 5, 5.5 టీఎంసీలు తెచ్చి 16, 16.5 టీఎంసీలు ఈ ప్రాజెక్టు నింపుతారు అట్లా వర్షాకాలం తర్వాత మళ్ళా ఒక 15, 16 టీఎంసీలు మళ్ళా నింపుతారు ఆ ప్రకారంగా మళ్ళా టెస్టింగ్ చేసుకొని
దానికి అవసరమైన టెస్టింగ్లు చేసుకొని మళ్ళా కూడా మిగతా నింపుతారని మనవి చేస్తా ఉన్నా. ఎంత దుర్మార్గం అంటే ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని వాళ్ళు, ప్రాజెక్ట్ అంటే ఏందో కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు చిల్లర ప్రయత్నాలు కొన్ని చేస్తారు కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు. మిడ్మానేర్ ప్రాజెక్ట్ కార్యాచరణలో అంతర్భాగమే. మిడ్మానేర్ ప్రాజెక్ట్ కాడ దాన్ని నింపుతా ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు నేను పార్టీల పేరు చెప్పను, వాళ్ళు కట్టలేదు దుర్మార్గంగా వివక్ష వల్ల.